विमल, रे विमल, నేను పిలిచింది నిన్ను కాదురా, పనుడు విమల్ని. నువ్వు ఎలాగో వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి ఇంటి పనులు ఏది చేయట్లేదు. ఎప్పుడు ఆ కంప్యూటర్ ముందు కూర్చొని వీడియోస్ చూడటం. ఈవినింగ్ మేనేజర్తో ఫోన్లో సరసాలు. వెళ్ళరా రూమ్కి వెళ్ళు. రే విమల్. అమ్మగారు. అరే ఏమైందిరా నీకు? ఇగో డాడీ, నేను నా పేరు చేంజ్ చేద్దామని ఫిక్స్ అయిపోయినా. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు, నాకు పనులు ఉన్నాయి, ఫోన్ పెట్టు. ఏం డాడీ, కొడుకు ఇజ్జత్ కంటే వర్క ఇంపార్టెంట్ మీకు? ముందు ఆ పనోడిని మార్చు, లేదంటే నా పేరు మార్చు. విమల్ అంటే నన్ను పిలుస్తున్నారా, వాడిని పిలుస్తున్నారా, ఎప్పుడు కన్ఫ్యూజన్. నాకెందుకో నీ మీద డౌట్ కొడుతుంది. నీ వేరే సెటప్ కొడుకు కదా వాడు. నాతో బూతులు తిట్టించకు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇంట్లో నుంచి గెంటేస్తా. అబ్బో ఇప్పుడేదో తక్కువ అయినట్టు, అది కూడా ఎందుకు? నేనే వెళ్ళిపోతా, దరిద్రం వదులుతుంది. నీకు నా మీద కొంచెం కూడా ప్రేమ లేదు కదా డాడీ. ఏంద్రా నీ ప్రాబ్లం? వాడా నేనా, అది ఈరోజు డిసైడ్ అయిపోవాలి. రే వాడిని అలా తీసేయలేనురా, వాడి నాన్న నేను బెస్ట్ ఫ్రెండ్స్. నీకు హిస్టరీ తెలీదు, అందుకే ఇలా మాట్లాడుతున్నావు. ఇగో నాకు హిస్టరీ జియోగ్రఫీ ఏం వద్దు, ఈరోజు తేలిపోవాలి. వాడిని తీసే సవాల్ లేదా? రే వాళ్ళ నాన్న చనిపోయేటప్పుడు నేను ప్రామిస్ చేశారా, వాడి కొడుకుని నా కొడుకులో చూసుకుంటానే. వాళ్ళ నాన్నే అన్నాడు, నేను మీ ఇంట్లో పనుల్లా చేసా, నా కొడుకు కూడా అలాగే ఉండాలని. అందుకే మన ఇంట్లో పనులు చేస్తాడు కదా అని ఉంచా. ఫస్ట్ వాళ్ళ నాన్నని దన్నాలి, కొడుకుని వాడన్న పనుల్లా ఉంచుతారా? ఏంట్రా నువ్వు? టాపిక్ డైవర్ట్ అవుతుంది. అదే, సో చెప్పా కదా వాడిని తీయడం చాలా కష్టం. కావాలంటే నువ్వు ట్రిప్కి వెళ్ళు, బ్రేక్ తీసుకో, మైండ్ కాస్త రిలాక్స్ అవుద్ది. అయినా ఉన్నారు కదా మీ ఫ్రెండ్స్ ఇద్దరు దరిద్రులు, అర్థమైందా? నాకు కొంచెం పని ఉంది, ఫోన్ కట్ చెయ్యి. కోవిడ్ టైంలో ట్రిప్ పోమన్నా ఓన్లీ ఫాదర్ నువ్వే. రేయ్ నన్ను అబ్యాండన్ చేసేసారా ఇంట్లో, ఇంకా మీరు మాత్రమే ఉన్నారా, ఇంటికి రండి తాగుదాం. బయటికి వెళ్తుందిరా అమ్మ, ఇంకా ఇంట్లో జఫాగాడు పన్నోడు మాత్రమే ఉన్నాడు. ఈరోజు మాత్రం రివెంజ్ తీర్చుకోవాల్సిందే. నువ్వేమన్నా తీర్చుకో, బియర్కి పైసలు అమ్మ ఫస్ట్. వస్తున్నాం నేను దివాకర్. సరే నేను బయటికి వెళ్ళొస్తా, కొంచెం చూసుకో, లేట్ అవుతుంది. అలాగే అమ్మగారు. ఏమైనా తింటారా సార్? ఏం వద్దులేరా, నువ్వు ఎలా ఉన్నావు? అంత హ్యాపీగా? నాకేంటండి, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మీరు అమ్మగారు అయ్యగారు అందరూ ఉన్నారు కదా, ఫ్యామిలీతో ఉన్నట్టుంది. అంతేలేరా, అంతే. సరే నేను నా రూమ్లో ఉంటా. అలాగే అన్న. రేయ్ రేయ్, ఎక్కడున్నారా నీ అమ్మ? ఇక్కడ రిలేషన్షిప్ బిల్డ్ అయిపోతున్నాయి. వస్తువులే నాకు ఇచ్చి పడేస్తా, కట్టుకుండా తాగుతీయాల. అంతే ఇచ్చి పడేద్దాం. విమల్ 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 విమల్, ఎవరు మీరు? మేము ఎవరైతే నీకేంది కానీ విమల్? వీలు నేనే విమల్ని. కరెక్ట్, ఇంటికి వచ్చినాం కదా. ఏ విమల్ వీలు, బే ఏ బేగి ఏందనా చెల్లాడు, బయటికి రా. ఆగు, నువ్వు లోపల పో. ఏం రా నడు. Cheers!
అరే వీనికి వానికి ఒకటే పేరా, అందుకేరా మిమ్మల్ని పిలిచింది ఇక్కడ. రే ఏమైందిరా సడన్గా? రే ఇంట్లో ఇజ్జత్ లేకుండా పోయిందిరా. నీ అమ్మ జాబ్ చేస్తున్న ఆయన ఇజ్జత్ లేదు, ఇంట్లో వాడు పని అంతా చూసుకుంటున్నాని వాడిని ఇంటి వాడిలో చూసుకుంటున్నారా? ఇంకా నా దరిద్రానికి వాడికి నాకు సేమ్ పేరు రా. రే నవ్వండి రా, బాడుకోలేరా, నవ్వండి, మీరు కూడా నవ్వండి. నీ అమ్మ నాకైతే ప్రతీకారం కావాలి, వేసేస్తారా వాడిని? నా యాల్ది కత్తి దించు జానకి, వాడిని చంపదు కానీ ముగ్గురం కలిసి కొడదాం. ఎట్లా కొడదామంటే నీ అమ్మ వాడు దెంగా ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ రావద్దు, అట్లా కొడదాం. మనకి కత్తి అవసరం లేదు, చెయ్యి చాలు, మూడు చేలు లేవు. రే ఇంట్లోనే తాగుతురేదరా, సిగ్గులేదా? ఇగో వాడి వల్లే తాగుతున్నా. అయ్యగారు నాకేం తెలియదు అయ్యగారు. ప్రాబ్లం ఏందిరా నీది, ఎందుకు సాగు ఆడుతున్నావు నన్ను ఇట్లా? అవునాడి, నేనే ప్రాబ్లం మీకు. వెళ్ళిపోతా ఇంటి నుంచి, ఇంకో ఇంకో బియర్ ఉంది అది తాగేసి వెళ్ళిపోతా. ఆ నా కొడుకు వల్లే మొత్తం చెత్తల. రే వాడి వల్ల ఇంట్లో పనులు అవుతున్నాయిరా, మనకి ఈ టైంలో హెల్ప్ చేస్తున్నాడు, అమ్మకి హెల్ప్ చేస్తున్నాడు. నువ్వు ఇలాంటి ఐటమ్ మాటలకు విని వాడిని వెళ్ళిపోమంటే నేను అమ్మ ఏమైపోవాలి? నువ్వేమో బిజీ ఉంటావు, మమ్మల్ని పట్టించుకోవు, మాకెంత బాధ ఉంటుందో నీకేం అర్థమవుతుంది. ఇప్పుడు ఏంది వాడిని తీసేయాలనా? తీయను, ఇక్కడే ఉంటాడు, నువ్వు కూడా ఇక్కడే ఉంటావు. ఎక్కువ కథలు పడితే ఖాళీ కొడతా, ఎంతైనా మీ అయ్యని కొంచెము వీడియోస్కి ఫ్రెండ్స్కి ఇచ్చే టైం మా కూడా ఇవ్వు అంతే. సారీ నాన్న. పర్లేదులే, ఇంకోసారి ఆ ఇద్దరు ఫ్రెండ్స్తో తిరగడం చూస్తే నీకుంటుంది చూడు. రే ట్రా, ఏంటా బ్యాగ్? బట్టల బ్యాగ్. లోపల పెట్టి పోయి పని చూసుకోపో. చెప్పు బే.